الحمد لله رب العالمين، والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر، ليلة القدر خير من ألف شهر، تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر، سلام هي حتى مطلع الفجر. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికి నా ఇస్లామిక అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. బిఇజ్నిల్లాహ్ నీటి మన అంశం రమదాను ఘోషణ, ముస్లిం సమయ పాలన. అభిమాన మిత్రులారా, కాలం మంచు వలే కరిగిపోతూ ఉన్నది. పగలు రాత్రి అంటూ రమదాను మాసానికి చెందిన పుణ్యకాలం కూడా 20 రోజులు దాటిపోయాయి. ఇక మన వద్ద కేవలం 10 లేదా 9 రోజులు మాత్రమే మిగిలున్నాయి. జీవితం అది ఒక పరీక్ష మాత్రమే కాదు, క్షణభంగురం కూడా. మనం నిర్లక్ష్యం చేసినట్లయితే అది మరింత చిన్నదిగా మారిపోతుంది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినట్టు, ఇగ్తనిమ్ ఖమ్సన్ ఖబ్ల ఖమ్సిన్, 5 విషయాలకన్నా ముందు గొప్పవిగా భావించండి. అందులో ఒకటి వఫరాగక ఖబ్ల షుగ్లి, తీరిక సమయాన్ని కార్య నిమగ్నత కన్నా ముందు, వహయాతక ఖబ్ల మౌతిక్, జీవిత సమయాన్ని మరణానికన్నా ముందు గొప్పగా భావించండి అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, జీవిత కాలాన్ని మనం మంచుగడ్డతో పోల్చవచ్చు, దాన్ని మనం మట్టిపాలు చేస్తే కూడా కరిగిపోతుంది, గ్లాసులో పెట్టుకుంటే కూడా కరిగిపోతుంది. అయితే మట్టిపాలు చేసిన ఆ మంచు మళ్ళీ తిరిగి రాదు, గ్లాసులో భద్రంగా దాన్ని పెట్టుకుంటే దాహం కూడా తీర్చుకోగలం, మళ్ళీ దాన్ని ఐసు ముక్కగా మార్చుకోకూడగలం. కనుక మన జీవితాన్ని ప్రణాళికబద్ధంగా మనం జీవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే రేపు అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రళయ దినాన మనం అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యాలి అంటే, నీవు నీ జీవిత కాలాన్ని ఏ ఏ పనుల్లో గడిపావు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకున్న మీదట్టే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనం జీవితంలో ఏం సాధించాలి, మన సమయాన్ని మనం ఎలా సద్వినియోగపరచుకోవాలి అన్న ఆలోచన మనలో బయలుదేరాల్సిన ఆవశ్యకత ఉంది.
అల్హమ్దులిల్లా. ఈరోజు ఇఫ్తార్ తో మనం రమదాను శుభమాసానికి సంబంధించిన 20 ఉపవాసాల్ని పూర్తి చేసుకుంటాం. ఆ రకంగా ఈరోజు సూర్యాస్తమయంతో రమజాను మాసానికి చెందిన మహోన్నతమైన దశకమైన చివరి దశకం కూడా ప్రారంభమైపోతుంది. కనుక కువైట్ ప్రభుత్వం తరపు నుంచి రాత్రి 12 తర్వాత ప్రార్థన అనుమతి ఇవ్వడం కూడా చాలా సంతోషించదగిన విషయమే. అయినప్పటికీ ముఖ్యంగా ఈ 10 నాళ్లలో మస్జిద్కెళ్ళి మనం చేసే ప్రార్థనల కన్నా రాత్రి సమయంలో ఏకాంతంగా ఒంటరిగా మనం అల్లాహ్ సమక్షంలో నిలబడి దీనాతి దీనంగా ఆయన్ను వేడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మన తప్పిదాలపై మన నిర్వాకాలపై తన్నీరు మున్నీరు అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, గడిచిన 20 రోజులు మనం బాగా గమనించినట్లయితే అవి ఘోషిస్తున్న ఏమని సమయ పాలనను ముస్లిం తన జీవితంలో తప్పనిసరి చేసుకోవాలి అని. నిజంగా ఇస్లాం ధర్మంలో ఉన్నంత సమయ పాలన 5 పూటల నమాజు రూపంలో ప్రపంచంలో ఎక్కడా లేదని మనం చెప్పాలి. అయితే ఆ 5 పూటల ప్రార్థనను మనం అలవాటుగా చేసుకున్నాము గనక, ఆరాధనగా భావించడం లేదు గనక, మనం రోజుకి 5 సార్లు నమాజును ఎంతో నిష్టగా పాటిస్తున్నప్పటికీ సమయ పాలన అనేది, టైం మేనేజ్మెంట్ అనేది, డిసిప్లిన్ అనేది మన జీవితంలో పూర్తిగా చోటు చేసుకోలేకపోతుంది. కనుక గడిచిన 20 రోజులు మనకు సమయ పాలన నేర్పించాయి. మనం వేళ కాని వేళ ఎప్పుడైనా ఇతర రోజుల్లో మనం తీసుకున్నట్లయితే సహరీ సమయంలో భోంచేసే అలవాటు మనకు లేదు. అలాగే ఇఫ్తార్ సమయంలో తినే యొక్క అలవాటు కూడా మనకు లేదు, ఏదో చిరుతిళ్ళు తప్ప. అయితే రమజాను మాసం ప్రారంభమైంది మొదలు వేళ కాని వేళ మనం సహరీ చేస్తున్నాం, వేళ కాని వేళ మనం ఇఫ్తార్ అంటే ఇఫ్తార్ భోజనం చేస్తున్నాం. కనుక అభిమాన సోదరులారా, ఇలా ఒక సమయానికి కట్టుబడేలా ఒక క్రమశిక్షణకు మనం లొగ్గి జీవించేలా 20 రోజులు రమజాన్ అనేది మనలో సమయ పాలను నూరిపోసింది. అలాగే రమజాను మాసంలో పనులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆఫీసు పనులు కానీ ఇతరత్ర పనులు అవి ఉండనే ఉంటాయి. వాటితో పాటు ఇంటి యొక్క పనులు కానీ ఆ తర్వాత వచ్చి ఇఫ్తార్ చేసుకోవడం కానీ, ఇఫ్తార్ చేసుకున్న ఒక దాదాపు 40 నిమిషాల తర్వాత మళ్ళీ ఇషా కోసం వెళ్ళడం కానీ, ఇషా అనంతరం మళ్ళీ తరావే నమాజ్ అనేది మనం చేయడం కానీ, ఇప్పుడు చివరి దశకంలో మళ్ళీ రాత్రి 12 గంటలకు అనేది మళ్ళీ ప్రార్థన కోసం బయలుదేరడం కానీ, మళ్ళీ సహరీ కోసం తయారవ్వడము, ఇవన్నీ గమనించినట్లయితే రమజాను మాసం ఖచ్చితంగా చైతన్య సుధాజరి మనలో ఎక్కడా ఎప్పుడూ లేని యొక్క కొత్త ఊపిరిని రమజాను మాసం మనలో నూరిపోస్తుంది, ఊదుతుంది. కనుక అభిమాన మిత్రులారా, రమజాను మాసానికి సంబంధించి ఈ చివరి దశకానికి సంబంధించిన కొన్ని విషయాలను మనం చూచాయగా ప్రస్తావించుకుంటూ ముందుకు వెళదాం. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారి ఉల్లేఖనం, ఆమె సెలవిచ్చిన మాట, అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కాన ఇదా దఖల అల్ ఆషర అహ్య అల్ లైల వ ఐఖద అహల వ షద్ద మిజర. ఈ చివరి యొక్క దశకం ప్రారంభమవ్వగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి ఆయన జాగారం చేసేవారు, ఇంటిల్లి పాదిని మేల్కొల్పేవారు,
అలాగే ప్రార్థన కోసం ఆయన నడుం బిగించేవారు. ఇక్కడ ఈ మూడు విషయాల్ని కాస్త మనం గమనిద్దాం. ఈ మూడు విషయాలు ఏమిటని, అందులో ప్రథమమైనది అహ్యల్ లైలా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం రమజాను మాసంలో మాత్రమే రాత్రి జాగారం చేసేవారా అంటే ఎంత మాత్రం కాదు. ఎందుకంటే హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారి ఉల్లేఖనం, రమజాను మాసంలో గాని రమజానేతర మాసాల్లో గాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి నమాజు ఆయన 11 రకాతులకు మించి ఆయన చెయ్యలేదు అని ఒక ఉల్లేఖనం ఉంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి జాగారం అనేది కేవలం రమజాను మాసంలో మాత్రమే చేసేవారు కాదు, అన్య మాసాల్లో కూడా చేసేవారు. అలాగే ఏ సహాబీ అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాల నిలబడి ప్రార్థన రాత్రి సమయంలో పాల్గొని అయితే అంత సుదీర్ఘ ప్రార్థన చెయ్యలేక వదిలి వెళ్ళిపోయారో అది రమజాన్ మాసం కాదు, ఇతర మాసాలు. ఇతర మాసాల్లో సైతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుల్ బఖరా, సూర ఆలి ఇమ్రాన్, సూరతు నిసా వంటి సుదీర్ఘమైన సూరాలు రాత్రి నమాజులు ఆయన పారాయణం చేసేవారు. కాళ్ళు వాసిపోయేలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సమక్షంలో నిలబడి ప్రార్థనలు చేసేవారు. కనుక ఆ యొక్క స్థితిని చూసే హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు అన్నారు, యా రసూలల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు తాలా మీ ముందు తర్వాత అన్ని తప్పిదాలను అల్లాహ్ క్షమించేశాడు కదా, మరి మిమ్మల్ని మీరు ఇంతలా ఎందుకు సతాయించుకుంటున్నారు అంటే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో వినయంగా ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అఫలా అకూన అబ్దన్ షకూరా, ఓ ఆయిషా, అల్లాహ్ సుబ్హానహు నన్ను ఇంతలా కరుణించాడే, ఇంతలా నా మీద దయ ఉంచాడే, నన్ను సర్వలోకాల యొక్క కారుణ్యమూర్తిగా ప్రవక్తలందరికీ నాయకమన్యుగా అల్లాహ్ సుబ్హానహు తాలా చేశాడే, మరి నేను కనీస కృతజ్ఞతలు ఆయనకు తెలుపుకోకూడదా అని ఆయన ఎంతో వినయంగా తన యొక్క ఆ భక్తి భావాన్ని ఆయన చాటుకోవడం అనేది జరిగింది. అభిమాన మిత్రులార, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర యొక్క నెలల్లో సైతం ఆయన రాత్రి జాగారం చేసేవారు, అయితే రమజాను యొక్క మాసంలో మాత్రం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరుకు మాత్రమే ఆయన పడుకునేవారు. ముఖ్యంగా చివరి దశకంలో పేరుకు మాత్రమే అలా మేను వాల్చేవారే కానీ మిగతా ఎక్కువ సమయం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రార్థనలో గడిపేవారు. అలాగే రెండవ విషయం ఏమిటి, ఐఖద అహ్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిల్లి పాదిని కూడా ఆయన మేల్కొల్పేవారు, అంటే వారు కూడా జాగారం చేసి ప్రార్థనలు చెయ్యమని బోధించేవారు. అంటే కేవలం రమజాను మాసంలో మాత్రమే ఇంటిల్లి పాదిని ఆయన అనేది నిద్రలేపేవారా, ప్రార్థనలు చేయమని ప్రోత్సహించేవారా అంటే అలా కాదు. ఇతర మాసాల్లో సైతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఏ సతీమణి దగ్గర ఉంటే ఆ సతీమణిని రాత్రి ప్రార్థనలో పాల్గొనే నిమిత్తం అనేది ప్రోత్సహించేవారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాన్ని మనం నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రవక్త సల్లల్లాహు వారు ఏమన్నారండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ పురుషుణ్ణి చల్లగా దీవించుగాక ఎవరైతే రాత్రి ప్రార్థన కోసం లేచాడు, భార్యను కూడా నిద్ర లేపే ప్రయత్నం చేశాడు, అయితే ఆమె నిద్రమత్తులో ఉంది, నిద్ర లేపే నిమిత్తం ఆమె ముఖాన నీళ్లు చల్లాడు, అలాంటి యొక్క భర్తని అల్లాహ్ సుబ్హానహు తాలా కరుణించుగాక అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాగేమన్నారండి, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ భార్యను ఆ స్త్రీని కూడా చల్లగా చూడుగాక కరుణించుగాక, ఏ స్త్రీ అయితే రాత్రి పూట ప్రార్థన కోసం లేచి భర్తను కూడా ప్రార్థన నిమిత్తం లేపిందో భర్త నిద్రమత్తులో ఉండగా నీళ్లు చల్లి మరీ నిద్ర లేపే ప్రయత్నం చేసిందో అలాంటి మహిళామూర్తిని కూడా అల్లాహ్ కరుణించుగాక అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీవెనలు. అభిమాన సోదరులు ఒక నిమిషం కోసం ఆలోచించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీవెనలు పొందాలి అని మనలో ఎవరికి ఉండదండి? ఈ రోజు మనం తీసుకున్నట్లయితే ఆయన మహా గొప్ప పండితుడయ్యా, మహా దైవ భీతి పడు, ఆయన ఒకసారి దువా చేశా అంటే మన సమస్యలు అనేది పటాపంచలు అయిపోతాయి, వీళ్ళు వెళదాము ఆయన దువా కోసం రిక్వెస్ట్ చేసుకుందామని
మనం అభిమానించే వ్యక్తుల దగ్గరకు మనం వెళ్తూ ఉంటాం అనేది, అలాగే వారితో దువా కోసం రిక్వెస్ట్ చేసుకోవడం అనేది మనం చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ దువా ఎవరు చేస్తున్నారు, ఎవరు దీవిస్తున్నారు? స్వయంగా సర్వలోక కారుణ్యమూర్తి అయిన ప్రవక్తలందరి నాయక మన్యులైన ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఆ దువా అనేది రద్దు చేయబడుతుందా అండి? ఎంత మాత్రం కాదు కదండి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీవిస్తున్నారు, అల్లా కరుణించుగాక ఆ పురుషుణ్ణి, అల్లా కరుణించుగాక ఆ స్త్రీని. ఏం చేశారు వాళ్ళు? వారు రాత్రి పూట లేచి తహజ్జుద్ నమాజు కోసం సొంతంగా వారు లేవడమే కాకుండా భార్యను కూడా లేపారు, ఆమె నిద్రమత్తులో ఉంటే నీళ్లు చల్లారు. భర్తను కూడా లేపారు, తను నిద్రమత్తులో ఉంటే నీళ్లు చల్లి మరీ లేపి నమాజు చేసుకునేలా అల్లాహతో రహస్య సంభాషణ చేసేలా వారు ప్రోత్సహించారు. కనుక అభిమాన సోదరులారా, ఐకద అహ్లా అనేది ప్రవక్త మహమ్మద్ ఇతర మాసాల్లో కూడా చేసేవారు, గాని రమజాను మాసానికి సంబంధించిన ముఖ్యంగా చివరి దశకంలో మాత్రం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరింత ఎక్కువగా వారు శ్రద్ధాశక్తులతోటి ఈ యొక్క 10 నాళ్లు గడపాలి అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా వల్ ఫజ్ర్ వలయాలిన్ అష్ర్ అని అల్లాహ్ సుబ్హానహు తాలా రాత్రుల సాక్షిగా చెప్పాడు. కనుక రాత్రులన్నిట్లో ఘనమైన రై ఏది? ఘనమైన రై ఖచ్చితంగా లైలతుల్ ఖద్ర్. సందేహం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కనుక లైలతుల్ ఖద్ర్ అనేది ఎక్కడ ఉంది? రంజాను తొలి దశకంలోనూ లేదు, తర్వాతి మధ్య దశకంలోనూ లేదు, ఎక్కడుంది? చివరి దశకంలో ఉంది. మరి ఏ రాత్రిన ఉందండి? ఏ రాత్రిన ఉందో ఎవరికి తెలీదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బహుశా అది 21వ తేదీ ఉండొచ్చు, 23వ తేదీ ఉండొచ్చు, 25వ తేదీ ఉండొచ్చు, ఎక్కువ అవకాశం 27వ తేదీ ఉండే అవకాశాలు ఉన్నాయి, అలాగే 29వ తేదీ కూడా ఉండదు. మరి అల్లామా ఇబ్న్ హజర్ రహిమహుల్లాహ్ గారు చెప్పిన మాట ఏమిటంటే, ఒకవేళ చంద్రమానం ప్రకారం రమజాను మాసం 29 రోజులే అయి ఉన్నట్లయితే, 30 రోజులు కాదు 29 రోజులు అయి ఉన్నట్లయితే, 20వ రోజు కూడా ఉండే అవకాశం ఉంది, 22వ రోజు కూడా ఉండే అవకాశం ఉంది, 24వ రోజు కూడా ఉండే అవకాశం ఉంది, 26వ రోజు కూడా ఉండే అవకాశం ఉంది, 28వ రోజు కూడా ఉండే అవకాశం ఉంది. దీన్ని బట్టి చివరి దశకం శాంతం అన్ని రాత్రులు, ఈ రాత్రి ఆ రాత్రి అని కాదు, అన్ని రాత్రులు ప్రవక్త సల్లల్లాహు ఏదో ఒక రాత్రి ఆయన మేల్కొనేవారని కాదు, మేల్కొల్పేవారని కాదు, అన్ని రాత్రులు ఇంటిల్లి పాది జాగారం చేసేవారు, వారు కూడా మేల్కొనేవారు. కనుక అభిమాన సోదరులారా, ఇది మహత్పూర్వకమైన ఘడియలు, మహిమాన్వితమైన ఘడియలు. మన పుణ్యాలను ఇబ్బడి ముబ్బడిగా అనేది జోరుకునే యొక్క సువర్ణ సమయం ఇది. కాబట్టి ఈ సమయాన్ని మనం చేజారనివ్వకూడదు, దీన్ని ఒడిసి పట్టుకోవాలి. ఎన్ని శుభాలు మనకు వీలవుతాయో అన్ని శుభాలు మనం పోగు చేసుకునే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏమొస్తుంది అంటే, ఈ 10 రాళ్ళకు సంబంధించి శద్ద మిజరహు అంటే ఏంటండి? శద్ద మిజరహు అంటే మనం మామూలుగా మన ప్రాంతాల్లో మనం తీసుకున్నట్టయితే పాత కాలంలో ఉండేది ఆచారము, చాలా పెద్ద లుంగ గుడ్డ లాంటిది ఉంది, దాన్ని వారు గోచిలా కట్టేవారు చాలా బలంగా. కనుక శద్ద మిజరహు ఎందుకు ఇలా, దాని ఈ పదాన్ని ఎందుకు వాడడం జరిగింది అంటే, ఆ 10 నాళ్లలో ముఖ్యంగా 10 యొక్క చివరి దశకంలో దాంపత్య సుఖానికి కూడా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దూరంగా ఉండేవారు, దాన్ని కూడా పరిత్యజించేవారు. కనుక గమనించాల్సిన విషయం, ఈ 10 నాళ్లు ప్రారంభం అవ్వగానే ఏం చేసేవారు ప్రవక్త సల్లల్లాహు వారు? ఇత్తికా పాటించేవారు. ఏం చేసేవారు అండి? ఇత్తికా పాటించేవారు. కనుక ప్రస్తుతం మసీదులలో ఆ సౌకర్యం లేదు. అయితే మనం అనేది ప్రవక్త సల్లల్లాహు సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అమలు పరచగలం. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, చద్దరు అంటే దాంపత్య సుఖానికి కూడా ప్రవక్త సల్లల్లాహు దూరంగా ఉంటూ ఆయన ఎత్తికా పాటించడమే కాకుండా ఇంటిల్లి పాది కూడా ఎత్తికా పాటించాలి. ప్రవక్త సల్లల్లాహు వారు ఆయన హితవు పలికేవారు. కనుక ప్రవక్త సల్లల్లాహు వారి మరణానంతరము ఎంతకాలమైతే ఆయన సతీమణులు సజీవంగా ఉన్నారో అంతకాలము ప్రవక్త సల్లల్లాహు వారి ఆ సత్సంప్రదాయాన్ని వారందరూ కొనసాగించారు సోదరులారు. కనుక శద్ద మిజరహు అంటే ఇతరతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
ముఖ్యంగా ఈ చివరి 10 రోజుల్లో ఆగా తగ్గించుకొని అల్లా సుబ్హానహు తాలా కోసమే కేవలం ఆ సమయాన్ని ఆయన కేటాయించేవారు. సరే, ఇప్పుడు మరికొన్ని విషయాల్ని మనం ప్రస్తావించుకుంటూ ముందుకు వెళతాం. అందులో అభిమాన సోదరులారా, లైలతుల్ ఖద్ర్, లైలతుల్ ఖద్ర్ అనేది రెండు యొక్క విధాలుగా మనం చెప్పుకున్నట్లయితే, ఒకటి ఖద్ర్ అంటే తక్దీర్, మన విధిరాతకు సంబంధించి ఏడాదికి సంబంధించి ఏం జరుగుతుందన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తన దగ్గర గ్రంథస్థమైన విషయాల నుండి దైవ దూతలకు అనేది చెప్పడం జరుగుతుంది. కనుక ఒక వ్యక్తి బాగా పంట పండించి దాని కోత కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు, మరో వ్యక్తి మంచి వ్యాపారం ప్రారంభించి లాభాల కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు, మరో వ్యక్తి గృహ ప్రవేశం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు, ఇంకో వ్యక్తి చాలా కాలం తర్వాత వెళ్ళి ఆప్తుల్ని కలుసుకోవాలనే కుతూహలంతో అతను ఉండదు. అయితే వారి పేర్లు ఎక్కడ నమోదై ఉన్నాయి? మరణించే వారి జాబితాలో నమోదై ఉన్నాయి. ఉదాహరణ కనుక అభిమాన సోదరులు చెప్పలేం, మరణం ఎవరికి ఎప్పుడు ఏ సందర్భంలో ఏ స్థితిలో వస్తుందని ఎవరికి మనం చెప్పలేం. కనుక మరణ స్మరణ మనకు అన్ని సమయాల్లో అన్ని వేళల్లో మంచిది. ఏం సార్ ఎప్పుడు చూసినా మరణం గురించి చెప్పుకుంటారంటే, మరణ స్మరణ అనేది మన కోరికలకు కళ్ళెం వేయడమే కాకుండా మనల్ని పరలోకం మీద దృష్టి సారించేలా ప్రేరేపిస్తుంది. కనుక ఈ రాత్రిన ఏడాదికి సంబంధించిన తక్దీర్ ఏదైతే ఉందో అది దైవ దూతలకు అప్పగించబడుతుంది, వారికి చెప్పడం జరుగుతుంది అన్న విషయం అనేది కూడా పండితులు అభిప్రాయపడ్డారు. రెండవది ఏమిటంటే, ఈ యొక్క ఖదర్ ని మనం దాల్ మీద ఫతహ్ తోటి తీసుకున్నట్టయితే, ఖదర్ గా తీసుకున్నట్టయితే అది మనం దాన్ని లెక్క కింద అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సరేనా? కనుక అభిమాన సోదరులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఈ రాత్రి దైవ దూతలు ఎంత పెద్ద ఎత్తున భూమి మీద దివి నుండి భూమికి వారు దిగి వస్తారు అంటే, ఒకవేళ మనం ఇసుక చల్లినా అది కింద పడనంత ఎక్కువ శాతంలో దైవ దూతలు భూమి మీద అనేది వారు సంచరిస్తూ ఉంటారు ఈ రాత్రిన. కనుక గమనించాల్సిన విషయం ఎంత గొప్ప యొక్క రాత్రి ఇది. అలాగే ఈ రాత్రిన అల్లాహ్ సుబ్హానహు తాలా ఇది చాలా ప్రశాంతమైన రాత్రిగా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవీయడం అనేది కూడా జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఈ రాత్రి దీని యొక్క కొన్ని ప్రత్యేకతల్ని మనం నెమరి వేసుకుంటూ ఇన్షాల్లా ముందుకెళ్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ ఖామ లైలతుల్ ఖద్రి ఈమానన్ వాహ్తిసాబా ఉఫిర లహు మా తక్దమ మిన్ జంబి, ఎవరైతే విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్ష తోటి లైలతుల్ ఖద్ర్ ఖియామ్ చేస్తారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారి గతం తాలూకు పాపాలన్నిటినీ మన్నిస్తారు. కనుక ఈ రాత్రి అభిమాన సోదరులారా, ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అను గారి యొక్క ఉల్లేఖన ప్రకారం అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో ఖురాన్ గ్రంథాన్ని లౌహే మహఫూజ్ నుండి ఒకేసారి భూ ఆకాశంలో ఉన్న బైతుల్ ఇజ్జాలు అల్లాహ్ సుబ్హానహు తాలా అవతరింపజేశాడు. మరి ఇదే రాత్రిన తొలిసారిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దైవవాణి అవతరించింది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి సమయం సందర్భాన్ని బట్టి 23 సంవత్సరాల వ్యవధిలో పూర్తి ఖురాన్ గ్రంథం అవతరించింది. ఈ రాత్రి రెండవ విశిష్టత ఏమిటంటే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ రాత్రిని ఖైరు మిన్ అల్ఫ్ షహర్ ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ అన్నాడు, ఒమా అదరాక మా లైలతుల్ ఖద్ర్ అన్నాడు. లైలతుల్ ఖద్ర్ చూడండి, ఎన్నిసార్లు లైలతుల్ ఖద్ర్ అల్లాహ్ సుబ్హానహు తాలా అన్నాడు. అంటే ఈ రాత్రి ఎంత ఘనాపాటిది అన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా స్వయంగా తెలియజేసిన విశిష్టత ఏమిటి, ఖైరు మిన్ అల్ఫ్ షహర్ 1000 మాసాల కన్నా ఘనాపాటిది. ఎంత ఘనపాటిది అల్లాహ్ తెలుసు. అదే 1000 మాసాల కన్నా ఘన అంటే సామాన్యంగా తీసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామండి, 60 లేదంటే 70 ఓ అంటే 80-90 వరకు వెళ్తాం. అయితే ఈ ఒక్క రాత్రి ప్రార్థన మూలంగా దాదాపు 83 సంవత్సరాలు మనం నిరాఘాటంగా ప్రార్థనలు చేసినంత పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఒక్క రాత్రి కారణంగా మనకు ప్రసాదిస్తాడు. అలాగే మూడో విశిష్టత ఏమిటంటే, ఈ రాత్రి శుభవంతమైనది ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతి ముబారక, ఖురాన్ గ్రంథాన్ని అది ఖురాన్ గ్రంథం ఏంటి కితాబు ముబారక్, శుభవంతమైన శుభప్రదమైన గ్రంథం.
మరి ఏ రాత్రిని అవతరింపజేశాడు అల్లా సుబ్హానతలా? శుభవంతమైన రాత్రిలో అవతరింపజేశాడు. మరి ఆ శుభవంతమైన రాత్రి ఏది? లైలతుల్ ఖద్ర్. అలాగే అభిమాన సోదరా, ఈ రాత్రిన దైవ దూతలు ఇబ్బడి ముబ్బడిగానేది వారు భూలోకానికి దిగి వస్తారు. కనుక దైవ దూతలు అలా వచ్చినప్పుడు అక్కడ వారితో పాటు శుభం కూడా అవతరిస్తుంది, కారుణ్యం కూడా అవతరిస్తుంది. కనుక అభిమాన సోదరులారా, ఇది కూడా మనం గమనించాలి. అలాగే ఈ రాత్రి, రాత్రి మొదలు పగలు పగటి వరకు చాలా ప్రశాంతవంతంగా ఉంటుంది. శైతానులు ఏ చెడు అనేది తలపెట్టే అవకాశం అనేది వారికి ఇవ్వడం అనేది జరగదు. కనుక ఇది చాలా మహోన్నతమైన యొక్క రాత్రి. అలాగే ఈ రాత్రిన ఏడాదికి సంబంధించిన ప్రతి విషయం అనేది ఫీహా యుఫరఖు కుల్లు అమ్రిన్ హకీమ్, ప్రతి విషయం అనేది ఈ రాత్రి అనేది తేటతల్లం చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ రాత్రి యొక్క ప్రత్యేకత. అలాగే అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తలా ఈ రాత్రి ఎవరైతే నిష్ఠతోటి గడుపుతారో వారి గత పాపాలని అల్లాహ్ సుబ్హానహు తలా మన్నిస్తాడు. కనుక ఈ విశిష్టతలు ఏవైతే ఈ రాత్రికి ఉన్నాయో, ఈ విశిష్టతలతో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రాత్రి అన్వేషణ కోసం మొదటి దశకంలో కూడా ఎతికా పాటించారు. తర్వాత అందులో లేదని తెలుసుకొని తర్వాతి దశకంలో కూడా ఆయన ఎతికా పాటించారు. అందులో కూడా లేదని తెలుసుకొని చివరి దశకంలో మాత్రమే ఉందని తెలుసుకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించేంత వరకు ఆయన ఎతికా పాటిస్తూనే ఉన్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అభిమాన సోదరులారా, చివరి దశకపు విశిష్టత అనేది మనకు బోధపడుతుంది. కనుక ఆ విశిష్టత మన సొంతం అవ్వాలి అంటే, అరే 20 రోజులు ప్రార్థన చేసాం చాలా అయిపోయింది, చాలా పుణ్యాలు సంపాదించుకున్నామే అన్న యొక్క విషయంతో నీలా పడిపోకుండా మరింత ఉత్సాహంతో, మరింత ఉత్తేజంతో ఈ యొక్క ఇప్పుడు రాబోయే యొక్క ఈ సువర్ణ ఘడియలు, అసలు సువర్ణ ఘడియలు ఏమంటే ఇవే, ఈ సువర్ణ ఘడియల్ని మనం సద్వినియోగపరచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులోని ఒక్కో ఘడియ, ఒక్కో నిమిషం, ఒక్కో సెకండ్ అనేది మనందరి పాలిట గొప్ప యొక్క భాగ్యంతో కూడుకున్న, గొప్ప అదృష్టంతో కూడుకున్న యొక్క సమయం. అల్లాహ్ సుబ్హానహు తాలా రాబోయే ఈ సమయాన్ని ఏదైతే కాసేపట్లో ప్రారంభమవుతుందో గొప్పగా మనం అనేది సద్వినియోగపరచుకునే యొక్క సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని, అలాంటి శక్తిని, యుక్తిని అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ ప్రసాదించాలని కోరుతూ, ఇంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు, విన్న వీక్షించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అనడాన్ని వినడాన్ని స్వీకరించుగాక, మనందరి సత్కర్మని అల్లాహ్ సుబ్హానహు తాలా స్వీకరించుగాక. ఆమీన్. వజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.